నమస్తే, వెల్కమ్ టు వినిస్ కుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వంద రోజుల పాలనలో ప్రజల తీర్పు, ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అనిపించుకోవటం గర్వంగా ఉందన్న శాసనసభ్యులు వెనగండరాము, ఎంపీ బాలసవరి. నందివాడ గుడ్లవేలేరు గ్రామాల్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు. గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు 20 లక్షల చెక్కును ఎమ్మెల్యే వెనగళ్లరాము అందజేసిన గౌతమ్ విద్యా సంస్థల అధినేత అవినాష్. వరద బాధితుల సహాయార్థం మరో 25 లక్షల రూపాయలను ఎమ్మెల్యే రాము ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేసిన కోసరాజు అవినాష్. నియోజకవర్గ అభివృద్ధి కాదు, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటానని ప్రజలకు హామీ ఇస్తున్న ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఇంటికి వద్ద ప్రతిరోజు ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే రాము. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం అనే పేరు తెచ్చుకునేందుకు 100 రోజుల పాలన వ్యవధిలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయటమే కాకుండా కష్ట సమయాల్లో మేమున్నాము అనే భరోసా కల్పించే విషయంలో ఈ కూటమి ప్రభుత్వం 100% సఫలం అయిందని, అందుకే నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అంటున్నారని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లవనేని బాలసూరి తెలిపారు. ఇక నందివాడ మండలం నందివాడ గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో శాసనసభ్యులు వెనగళ్లరాముతో పాటు ఎంపీ బాలసౌరి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి వెళ్లిన నాయకులు మొదట అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించగా గ్రామానికి విచ్చేసిన నాయకులకు గ్రామ ప్రజలు పువ్వుల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ బాలసౌరి మాట్లాడుతూ 100 రోజులలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను 50% వరకు నెరవేర్చి ఇది ప్రజాప్రభుత్వం అనిపించుకోవటం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వద్ద నుండి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరం ప్రతిరోజు ప్రజలకు దగ్గరగా ఉండి మేమున్నాం అనే ధైర్యాన్ని కల్పించామని, వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు అండగా నిలబడటం జరిగిందని తెలిపారు. 100 రోజుల పాలన చూసిన రాష్ట ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నారని తెలిపారు. రైతుల నుండి శ్రామికుడి వరకు, విద్యార్థి నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం అండగా నిలబడిందని, 100 రోజుల పాలనలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటో ప్రజలు చూస్తారని శాసనసభ్యులు వెనగళ్లరాము అన్నారు. రాబోయే రోజుల్లో మరింత బాధితాయుతంగా పరిపాలన ప్రజలకు అందజేసి ఈ ప్రభుత్వం 100% మంచి ప్రభుత్వం అనిపించుకునేలా తమందరం కృషి చేస్తామని తెలిపారు. ఈ సభావేదిక మీద నుండి పొలం పిలుస్తుంది కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను నేతలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు పెన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, టీడీపీ నాయకులు పెన్నమనేని బాబ్జీ, నందివాడ మండలం టీడీపీ అధ్యక్షుడు సన్నాసిరావు, స్థానిక నేతలు, కూటమి నేతలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ₹7,000 నుంచి ₹8,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశం మీద పడింది అనేటువంటిది మన వరదల మీద స్థానికంగా మనకి ఉన్నటువంటి అధికారులంతా చెప్పేది. కానీ ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి అంటే, అధికారులు చేయాల్సింది ఆ బుడమేరకు ₹1,000 కోట్ల ఖర్చు పెట్టి, లేదా ఈ కట్టలో స్ట్రెంగ్ చేయడానికి ₹400-500 కోట్ల ఖర్చు పెట్టి, లేదా కృష్ణా డెల్టాని ఆధునీకరణ చేసేసి మొత్తం కాలువలు పర్ఫెక్ట్ గా తవ్వి డ్రైనేజ్ వ్యవస్థను చేస్తే మాక్సిమం ₹2,000 కోట్ల అవి కేంద్రం నుంచి కొంత అమౌంట్, నాబార్డ్ నుంచి కొంత అమౌంట్, లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి కొంత అమౌంట్ తీసుకొచ్చి కానీ అవన్నీ చేసినట్లయితే రైతాంగానికి ఇంతకంటే ఎక్కువ వరద వచ్చినా సరే బుడమేరు నుంచి ఆపద లేకుండా కాపాడినప్పుడే అది నిజమైనటువంటి ప్రభుత్వం అవుతుంది అనేటువంటిది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, మరి లెటర్ కూడా రాశాను. రానున్నటువంటి రోజుల్లో వరద అనేది మనకు తెలియదు, ఎప్పుడు ఎలా వస్తున్నాయో. పైనుంచి విపరీతంగా వర్షాలు పడితే, మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు పడితే మన పరిస్థితి దారుణంగా ఉంటుంది. మరి వీటినన్నింటినీ స్ట్రెంగ్త్ చేయాల్సినటువంటి బాధ్యత, కృష్ణా డెల్టాని ఆధునీకరణ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు. రానున్నటువంటి 1-2 సంవత్సరాల్లోనే కృష్ణా డెల్టా ఆధునీకరణతో పాటు బుడమేరును గురించి కూడా ఎప్పుడు కూడా ఆపద లేకుండా చేయాల్సినటువంటిది మరి ప్రథమ కర్తవ్యంగా కూడా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. అదే రకంగా మీ అందరికీ తెలుసు, ఒక పార్లమెంటు సభ్యుడిగా నా బాధ్యత ప్రకారం గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మరి గుడివాడలో ఫ్లైఓవర్ ఉంది, మీ అందరికీ తెలుసు. గుడివాడ ఎంటర్ అవుతుండగానే 2 రైల్వే గేట్లు ఉంటాయి. మరి ఆ 2 రైల్వే గేట్లు ఏ గేటు పడ్డా సరే అరగంట సేపు ఎండలో గానీ వానల్లో గానీ ప్రజలు అక్కడ స్టక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది.
దాని నుంచి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 325 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. మరి ఈ రోజు బ్రహ్మాండంగా ఫ్లైఓవర్ నడుస్తా ఉంది. అది కానీ అయితే గుడివాడ పట్టణ ప్రజానికానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, ఇటు వచ్చేటువంటి రహదారికి చాలా సులువుగా ఇటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి పరిస్థితి మనకు ఉంది. తప్పకుండా మరి అది ఏదైతే ఇప్పుడు పని పూర్తవుతుందో రానున్నటువంటి ఒక సంవత్సరంలో కూడా అది గుడి పరిస్థితులను చూసి ప్రతి ఒక్కరితో కూడా మమేకం అయ్యారు. మరి అలాగే ఒక పక్క రా వెంకటేశ్వరరావు గారు, అలాగే జనసేన పార్టీ అందరం కలిసి గుడివాడలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు రానటువంటి మెజారిటీ రాము అన్నకి 53,000 వీరితో గెలిపించారు. చాలా సంతోషం. అదే రకంగా ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎంపీగా నేను, ఆయన, అందరం కలిసి కూడా మరి మీ అందరికి కూడా సమస్యలన్నింటినీ తీర్చడానికి తప్పకుండా, అంటే ఈ రోజు కాకపోయినా వచ్చే నెల కాకపోయినా కొన్ని రోజుల్లోనైనా కొన్ని మాసాలైనా తప్పకుండా మన ప్రణాళిక ప్రకారంగా మరి అన్ని కార్యక్రమాలన్నింటినీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పూర్తి చేద్దాం. ప్రస్తుతం రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అందరికి తెలుసు. ఆయన రాము గారు పోయినప్పుడు ఎప్పుడల్లా ముఖ్యమంత్రి గారిని అడుగుతుంటారు, సార్ మా కాన్స్టిట్యూన్సీలో రోడ్లు పరిస్థితి అయితే చాలా దారుణం, మున్సిపాలిటీ పరిస్థితి అయితే ఇంకా దారుణం. మరి దాదాపు ఒక మున్సిపాలిటీకే 30-40 కోట్ల రూపాయలు అవసరం ఉంది. దొంగ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఇట్లన్నింటినీ కూడా మరి మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోయింది గత ఐదు సంవత్సరాల్లో. మరి దీన్ని ఇప్పుడే ఘాట్లో పెడతా ఉన్నాం. మరి డే బై డే దీన్ని ఆర్థికంగా కూడా మనం మరి పుంజుకొని మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తప్పకుండా పనిచేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ, తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ మీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు జిల్లా ఒక యూనిట్ గా తీసుకొని, ఎందుకంటే ఈ గ్రామాల్లో ఈ మంచినీటి సమస్య సర్పంచుల మీద భారం వేస్తే వాళ్ళు కరెంటు బిల్లు కట్టలేరు, వాళ్ళకి ఆదాయం ఉండదు. ఆ తర్వాత ట్యాంకులు రిపేర్ చేసుకోలేరు, వాళ్ళకి ఆదాయం ఉండదు. ఆ తర్వాత దానికి చెరువులు ఉంటాయి, ఆ చెరువులు శుభ్రం చేసుకోలేరు, వాళ్ళకి ఆదాయం ఉండదు, కరెంటు బిల్లు కట్టలేరు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచినీటి సమస్యని ఏ రకంగా తీర్చాలంటే జిల్లా మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అది ప్రభుత్వమే భరాయిస్తూ ఏదున్నా ఖర్చున్నా సరే ప్రతి ఇంటికి ఒక ట్యాప్ ఇచ్చి శుభ్రమైనటువంటి నీళ్ళని ప్రతి గ్రామానికి అందజేసినప్పుడే దాన్ని నిజమైన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అంటారనేది నా యొక్క ఉద్దేశం. కష్టమైనది మీకు ఎవరి మీదైనా కానీ కోపం ఉన్నా, ఎవరి మీద ల్యాండ్ మీదైనా కానీ ఏ రాజకీయ నాయకులకు కన్నుబడిన అది కబలించుకుంటున్నాం చాలా 5 నిమిషాల్లో పని. 2-3 నెలలు మీరు కనుక మీ ల్యాండ్ మీ చైర్మన్ ఉందో లేదో అని చెప్పి చెక్ చేసుకోకపోతే అది మార్చేస్తే మీరేం చేయగలిగే పరిస్థితి ఉండేది కాదు. అందరూ మళ్ళీ ఇక్కడెక్కడ కాదు హైకోర్టుకి వెళ్ళి మనం పోరాటం తెచ్చుకోవాల్సి వచ్చిన అవకాశం ఉంది. సో ఎంతమందికి అంత ఓపిక ఉంటుంది. సో ఇలాంటి దారుణమైన యాక్ట్ మనం అందరం వ్యతిరేకించాం. చంద్రబాబు గారు కూడా చెప్పారు ఇంత దుర్మార్గాలను నేను సహించనో చేయనివ్వను అని చెప్పేసి ఆయన చెప్పడమే కాకుండా వచ్చిన ఫస్ట్ రోజే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయటమే కాకుండా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేటప్పుడు విట్నెస్ల కింద మన గుడివార ప్రజలను తీసుకెళ్తాం కూడా జరిగింది. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఒకసారి. అలాగే ఫోటో మనకి ప్రభుత్వ ఉద్యోగులు అంటే 1వ తారీఖు శాలరీలు వస్తాయి, ఎందుకు చేస్తాం? మనకి ఏదన్నా లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, ఎందుకంటే 1వ తారీఖు కల్లా శాలరీ పడుతుంది, మస్ట్గా పడుతుంది కదా. పిల్లవాళ్ళంటే ఫస్ట్లో మా టైంలో అయితే ఇంకా దారుణం, మేము అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళకంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళకి తొందరగా పెళ్లిళ్ళు అయిపోయి, ఎందుకంటే వాళ్ళకైతే గ్యారంటీ ఉంది, లైఫ్ గ్యారంటీ ఉంది. అలాంటి గ్యారంటీ ఉన్నాము, దీన్ని కూడా జీతం ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితిలో నెట్టేసండి పోయిన ప్రభుత్వం. 20వ తారీఖు పడవచ్చు, 25వ తారీఖు పడవచ్చు, అసలు వచ్చే నెలలోనూ పడవచ్చు, ఇంత దారుణమైన పరిస్థితిలో నెట్టేసింది. దాన్ని కూడా తీసి ప్రభుత్వం టెన్షన్గా 1వ తారీఖు శాలరీలు ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసి ప్రతి ప్రభుత్వం జోక్కి 1వ తారీఖు కల్లా శాలరీ ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ మనం చూస్తారా చాలా జరుగుతుంది, గవర్నమెంట్ ఎప్పుడు జరిగేది, ఎక్కడైనా జరిగేది. కానీ మన రాష్ట్రం ప్రత్యేకమైన పరిస్థితిలో నడపడింది 5 ఏళ్ళు. చాలా దుర్మార్గం అంటే
వ్యవస్థలను పీల్చి పిప్పి చేసి ఎక్కడ ఏది దొరికినా గానీ అప్పు చేసి దాంట్లో వ్యవస్థలోంచి డబ్బులు లాగేసిన పరిస్థితి మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఎంత దారుణంగా ఇప్పుడు బతికేవాళ్ళం అనేది. చాలా డ్రైన్స్ పాడైపోయి ఉన్నాయి. అదే కాకుండా మనకి మంచినీళ్ళ సమస్య, మనకు మంచినీళ్ళ సమస్య. మరొకసారి మన ఎంపీ గారికి గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన ముందుకొచ్చారు లాస్ట్ టైమే. ఈసారి ఈ మైక్రో ఫిల్టర్లు యాడ్ చేసి ప్రతి ఊరికి మైక్రో ఫిల్టర్స్ తీసుకుని వస్తామని చెప్పేసి మొదటి విడత కింద ఆయన స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆయన ఇప్పుడు మాట్లాడతారు మీతో. సో ఎన్ని గుర్తు పెట్టుకోండి, మనం ఇంతకంటే మనకు తార్కాణం కావాలా, మనకి ఏమన్నా ఇది కావాలా, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడంలో మనకి ఎవరికన్నా హెజిటేషన్ ఉందా? ఎవరికన్నా ఇంకా ఇంతకంటే మంచి ప్రభుత్వం దొరికే అవకాశం ఉందా? ఉండనే ఉండదు. మనం చేసిన ప్రతి దానికి ప్రతి పని మీకు అందరికీ తెలుసు. మీరందరికీ తెలిసేది చేయండి. ప్రతి ఒక్కరికి ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి తోడుగా ఉండనే మన జీవితాలు బాగు చేసుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సెలవు తీసుకుంటాను. ఈయన చేపట్టిన ఈ కార్యక్రమాలు 3000 నుంచి 4000 పెన్షన్ అంటున్నాడు. 4000 జూన్ నుంచి కాకుండా ఏప్రిల్ నుంచే నేను ఇస్తాను. మొట్టమొదటి 3000 కలిపి 7000 ఇస్తానని చెప్పాడు. ఇవన్నీ కూడా అంత అమలు చేయగలుగుతాడు చంద్రబాబు, లేకపోతే ఊరినే ఎలక్షన్ లో ఓట్ల కోసం చెప్పుకుంటున్నాడా అని చాలా మంది బయటకు అనకపోయినా నాలంటాడు. కానీ కొంతమంది ఆడాళ్ళకు కూడా కొంచెం మనసులో ఏదో కొంచెం గోధుమ చేసే పరిస్థితి లాగా ఉంది అన్న ఒక అనుమానం అనేది చాలా మందిలో వచ్చింది. నేను తప్పు చెప్పలేదు, కరెక్ట్ గా జరిగింది. మీ అందరి మనసులో కూడా ఉందా ఇది? సరే, ఎలక్షన్లు అయిపోయినాయి, పరిపాలన మొదలు పెట్టాడు. మొట్టమొదట అందరూ కూడా ఓపిక చూశారు. జూన్ 12 అయిపోయింది, 21వ తారీఖున ఈ నాన్న 7000 రూపాయలు ఇస్తాడా లేదా అని చెప్పేసి అన్నమాట ప్రకారం 7000 రూపాయలు 21వ తారీఖే మీకు పొద్దున్నీ మొదలు పెట్టించి సచివాలయ సిబ్బందితో మీ ఇంటికే సాయంకాలం లోపల అందరికీ కూడా అందుబాటు చెయ్యాలి అని చెప్పి ఇస్తే 100కి మన నియోజకవర్గంలో వచ్చి 100కి 100% అదే రోజు జరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరు ఒకళ్ళు ఇద్దరు మిగుతే వాళ్ళు తర్వాత రోజు తీసుకోవడం జరిగింది. ఇది గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితులు. దాని తర్వాత పెన్షన్ చదివిన తర్వాత రైతులందరూ కూడా ఈ టైట్లింగ్ యాక్ట్ అన్నాడు ఏం చేస్తాడనుకున్నారు. మొట్టమొదట కేబినెట్ సమావేశం పెట్టుకుని టైట్లింగ్ యాక్ట్ ని ఇమీడియట్ గా డిస్కషన్ లేకుండా రద్దు చేయడం జరిగింది. ఈ ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు పొలాలు మార్చుకునే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చేపట్టింది. ఈ రకంగా ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు ఏ రకంగా చేయాలి, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలని చెప్పి పక్కన ఆలోచన చేస్తూ ఉంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో చేసిన కొన్ని అరాచకమైన పరిస్థితులు ఈరోజు అసలు మీరు అందరూ కూడా చూస్తూ ఉండారు. మదనపల్లిలో ఈ ఆదివాసీ కాల్ చేయటం, అలాగే ఆ సినిమా నటి అది ఒక పెద్ద సీరియల్ లాగా వస్తుంది రోజు. దిగితే 53000 మెజార్టీ గతంలో చరిత్రలో ఎవరు వచ్చే విధంగా మీ అందరూ సహకరించారు. మేము గ్రామ తిరిగినప్పుడు మీరు ఇచ్చిన సమస్యలన్నీ మాకు గుర్తున్నాయి. మీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మీ ఇష్యూస్ కానీ చాలా మాకు అన్ని గుర్తుంది. తప్పకుండా మీ ఆశలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. అలాగే ఈ రోజున ఈ 100 రోజుల్లో గతంలో పాలన ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు. ఇటు ఏ విధంగా 5 సంవత్సరాలు సర్పంచ్ గారు 3 ఏళ్ళైంది ఆ కుర్చీలో కూర్చుని మరి ఏం చేశారో మరి ఆయన చెప్పాలి. ఏమన్నా ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా? ఇచ్చిన డబ్బులు కూడా కేంద్రం నుంచి డబ్బులు కూడా కాజేసింది ఈ ప్రభుత్వం. ఏం చేయాలి వాళ్ళు కూర్చుని?
సర్పంచ్ గారు ఏం చేయాలి, ఆఖరికి ఏదైనా చిన్న పంపు రిపేర్ చేసుకుంటే డబ్బులు లేవు వాళ్ళకి. ఈ విధంగా పంచాయతీ నిర్వీర్యం చేశారు. ఈరోజు అధికారంలో రాగానే ఏం జరిగింది, వాళ్ళ ప్రతి గ్రామానికి ఏదైతే కేంద్రం ఇచ్చిన డబ్బులు కానీ ఎందరి మీ అకౌంట్ వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దిగదే మొన్న ముందు గురైన 7 గ్రామాలకి 100 రూపాయలు చెప్పిన మీ నిధులు రావటం జరిగింది. అంటే మీ అందరికీ తెలుసు ఈరోజు పాలన ఏ విధంగా మారాలో. వాళ్ళ గతంలో ప్రభుత్వ రాజకీయ నాయకులు ఏ విధంగా ధ్వంసం చేశారో, వ్యవస్థను ధ్వంసం చేశారు. వాళ్ళ ప్రజలు కూడా కష్టాలు పట్టించుకోరా, చొల్లు కౌడులు చెప్పుకుంటే కాలం గడిపేశారు. అంతేనా, ఇదంతా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఎలక్షన్ లో, ఎన్ని అసాధ్యమైన కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారు చంద్రబాబుని. వాళ్ళు మీరు చూశారు అధికారం రాగానే 5 హామీల మీద సంతకం పెట్టారు, పెట్టారా లేదా? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. వాళ్ళ పెన్షన్స్ ఏ విధంగా చేసాం, ఇందాకే రాజకీయ అందరూ కూడా మాట్లాం. ఖచ్చితంగా పెన్షన్స్ కానీ అధికారుల జీతాలు ప్రతి నెల ఓటు తారీఖు వచ్చే విధంగా ఉద్దేశం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మన ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాన్ని వివరించడానికి శాసనసభ్యులైనటువంటి రాము గారు ఈ గ్రామం ఇచ్చేయటం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనడానికి మీకు నిదర్శనం. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయినప్పటికీ ఇచ్చినటువంటి వాగ్దానం వికలాంగుల పెన్షన్లు కానీ ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇవ్వటం జరిగింది. విడతల వారీగా కాకుండా ఇచ్చిన వాగ్దానం ప్రకారం వచ్చినటువంటి ప్రభుత్వం 1st తారీఖునే ఇంటింటికి ఇవ్వటం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి తుఫాను బీభత్సం జరిగినప్పుడు నందివాడ మండలం పూర్తిగా దెబ్బతిని ప్రజలందరూ నిరాశ్రయులైనప్పుడు ఎమ్మెల్యే రాము గారు అమెరికాలో ఉండి ఫోన్ చేయటం జరిగింది. కార్యకర్తలు ఎవరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండండి, వారి యొక్క బాగువోగులు చూసుకోండి, నేను ఒకరోజు 2 రోజుల్లో రావడం జరుగుతూ ఉంది. ఈలోపు మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ అప్రమత్తంగా ఉండి అధికారులను వెంట తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి అని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం నందివాడ మండలంలో ఎక్కడైతే ముప్పుకు గురయ్యి ఉందో ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారము నీటి సదుపాయము వారికి ఉండటానికి వసతి కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీ తరఫున అండగా నిలబడి నాయకులందరూ కృషి చేయడం జరిగింది. అదంతా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 2 రోజు సాయంత్రానికి హుటాహుటీన అమెరికా నుంచి రావడం, నేరుగా ఎయిర్పోర్ట్లోంచి నేరుగా ముప్పుకు గురైనటువంటి గ్రామాలలోకి వెళ్ళటం, అదే రోజు సాయంత్రం మన ఊరు కూడా రావటం మీరందరూ గమనించి ఉన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు చెరువులో ఉండి వారి యొక్క బాగులోగులు చూసుకునే నాయకుడు, ప్రజలు పాలకులు ఎన్నుకున్నందుకు వాళ్లకు జవాబుదారీదారీగా వారు ప్రవర్తించడం అనేటువంటి నిదర్శనంగా మన రాము గారు మొన్న చేయటం జరిగింది. మీరందరూ ప్రత్యక్షంగా చూడటం జరిగింది. అది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ప్రజలకు చెరువులో ఉండాలని. గుడివాడకు చెందిన గౌతమ్ విద్యా సంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల చెక్ను ఎమ్మెల్యే వెనగళ్లరామతో కలిసి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకు సోమవారం సాయంత్రం అందజేశారు. అనంతరం గుడివాడ అభివృద్దికి 20 లక్షల చెక్ను ఎమ్మెల్యే వెనగళ్లరామకు అవినాష్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వెనగళ్లరామ మీడియాతో మాట్లాడుతూ విద్యావేత్త అవినాష్ వరద బాధితుల సహాయార్థం 25 లక్షలు, గుడివాడ పట్టణంలోని పార్కుల అభివృద్దికి మరో 20 లక్షల సహాయం అందజేయటం అభినందనీయమన్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిలో అవినాష్ లాంటి దాతలు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కావటం సంతోషకరమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. అతి త్వరలో గుడివాడ అభివృద్దికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయని అన్నారు. గుడివాడ అభివృద్దిలో భాగస్వాములు కావాలనే స్థితివంతులు విద్యావంతులకు తాను వారధిగా ఉంటానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గుడివాడలో గౌతమ్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమను ఆదరించిన గుడివాడకు ఏదైనా చేయాలన్న ఆలోచనతో విజన్ ఉన్న ఎమ్మెల్యే వినగండరాము చేస్తున్న మంచి పనుల్లో భాగస్వామ్యం కావాలన్న తలంపుతో పట్టణ అభివృద్ది 20 లక్షల చెక్కు ఇచ్చానని కొసరాజు అవినాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ టీడీపీ నాయకులు కొల్లి పెద్దబాబు, చేవూరు జగన్మోహన్ రావు తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం.
గుడివాడ అభివృద్ధిలో పాల్గొనడానికి ముందుకొచ్చిన మన అవినాష్ గారికి ది గౌతమ్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ అవినాష్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఆయన మొదటి నుంచి ఎప్పటి నుంచో ముందు నుంచి కలుస్తూ ఉన్నారు. ఆయన మొదటి నుంచి గుడివాడ అభివృద్ధిలో నా వంతు సాయం ఏం కావాల్సి వచ్చినా కానీ చేస్తానని చెప్పి మొదటి నుంచి ముందుకొచ్చి ఆయన రెడీగా ఉన్నానని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళకి అవకాశం కుదిరింది. ఇంతేకాకుండా ఇటీవల కురిసిన వరదలకి ఆల్రెడీ ఎంతో నష్టపోయింది రాష్ట్రం మొత్తం. అలాగే విజయవాడ కూడా చాలా దారుణంగా నష్టపోయి ఉంది. మనకు గుడివాడ కూడా చాలా నష్టపోయి ఉంది. సో ఇవన్నీ చూసి చెల్లించి ఆయన దానికి కూడా ఒక 25 lakhs చెక్స్ సీఎం గారికి ఇవ్వటం జరిగింది. సో అది కూడా ఆయనకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్కి 25 lakhs, గుడివాడికి 40 lakhs, గుడివాడికి 20 lakhs డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైనా అని చెప్పారు. సో గుడివాడలో రామబ్రహ్మ మున్సిపల్ పార్క్ చేపిద్దామనే ఉద్దేశంతో కొంచెం నీట్గా చేపిద్దామనే ఉద్దేశం మొన్న చాలా వరకు నీట్గా అయింది. అది కాక ఇంకా ఏమేమి చేయొచ్చు అనే దాని మీద మనం తీసుకుని వచ్చి గుడివాడకి రామబ్రహ్మ పార్క్ ఐకానిక్గా తయారు చేసేటట్లుగా చేయటానికి ఆయన ముందుకొచ్చారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదే కాకుండా మొదటి నుంచి గౌతమ్ పబ్లిక్ స్కూల్ అంటే మన ప్రెస్టీజియస్ సంస్థ. సో మనకి గుడివాడకు గర్వకారణం. అలాంటి సంస్థ చాలా రకాలుగా ఇంతకుముందు నుంచి వాళ్ళు ఈయన ఎవరికి చెప్పుకుంటాం ఇష్టం ఉండదు ఆయనకి అవినాష్ గారికి నా పేరు వద్దండి నన్ను రానుకొని చూడండి అంటారు. కానీ నిజానికి బైపాస్ రోడ్డు కూడా చాలాసార్లు గుంటలు పూడుస్తాం ఇట్లాంటి చాలా యాక్టివిటీస్లో కూడా పాల్గొని ఉన్నారు. దీంట్లో మొత్తం చెప్పడమే తప్పితే చెప్పుకోని వ్యక్తుల్లో ఈయన ఒక అవినాష్ గారు. ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి ఈ రికగ్నిషన్ రావాల్సిందే అని నేను గట్టిగా కోరటంతో ఆయన ముందుకు వచ్చారు. లేదంటే నన్ను చెప్పొద్దని ఎవరికి మీరు చేయాల్సింది చేసేయండి అని అంటూనే ఉన్నారు. సో బట్ ఇలా గుడివాడ అభివృద్ధికి చెందటానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్. ఏ రకంగా అయినా కానీ ఎన్ఆర్ఐ కానీ ఇక్కడ కానీ చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అవకాశం కోసం. అతి త్వరలోనే గుడివాడలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దానికోసం ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా రాము గారిని ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది. గౌతమ్ స్కూల్ పెట్టి ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి గుడివాడ మమ్మల్ని ఎంతో ఆదరించింది. ఈ సంవత్సరం ఈ 20 ఇయర్స్ కంప్లీట్ అయిందన్న సందర్భంగా గుడివాడలో కొన్ని మంచి పనులు చేద్దామని రాముగారు అన్నప్పుడు దానికి మా వంతు సాయం మేము చేస్తామని మేము మాటిచ్చాం. సో ఆ విధంగా గుడివాడలో పార్క్స్ డెవలప్ చేయడానికి ఒక 20 lakhs మా వంతు సాయంగా మేము ప్రకటించడం జరిగింది. ఈరోజు రాముగారిని కలిసి ఆ చెక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో గుడివాడలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, చాలా ఫార్వర్డ్ థింకింగ్ పీపుల్ ఉన్నారు, వెల్ ఇన్ఫార్మ్డ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ సొంత ఊరికి ఏదో చేయాలని మంచి ఉద్దేశంతో ఉన్నారు. సో రాముగారు లాంటి వారు వాళ్ళందరినీ ఒక నిర్దేశం చూపిస్తూ గుడివాడిని ముందుకు తీసుకెళ్తారు, అందరికీ ఉపయోగపడే వాళ్ళని చేస్తారని నమ్ముతూ ఇది చేస్తున్నాం. స్కూల్ కాబట్టి పార్క్స్ డెవలప్ చేస్తే పిల్లలకు ఉపయోగపడుతుంది, ఎవరికైనా సరే ఏ పిల్లలకైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పార్క్స్ డెవలప్ చేయమని మేము ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సీనియర్ పాత్రికేయులు దుగ్గుపాటి వెంకట కృష్ణారావు మనవడు భువనేశ్వర్ శ్రీ భూషణ్ 2వ పుట్టినరోజును పురస్కరించుకుని కృష్ణారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గుడివాడ అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షురాలు దండమూరి జయలక్ష్మి, సీతారామస్వామి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించి రోషన్ శ్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవభారత్ కాదేశ్వర్ అధినేత గఫర్, శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్, జాజుల తాతారావు మరియు భువనేశ్వర్ శ్రీ భూషణ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా ప్రియమిత్రుడు, తమ్ముడు,
కృష్ణారావు మనవడి యొక్క రెండవ పుట్టినరోజు సందర్భంగా మరి నిరాడంబరముగా చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఎందుకంటే వరదల విభత్సంలో వరదల కారణంగా ప్రజానీకం అంతా కూడా అల్లకల్లోలం జరుగుతుంది. అందువల్ల ఆ వాటిని మనం మధ్య వాటి మధ్య మనం పెద్ద ఎత్తున తీసుకోవడానికి బాగుండని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మన అన్నా క్యాంటీన్లో మన ప్రజల మధ్యన అన్నార్థుల మధ్యన ఈ కార్యం చేయడానికి ఉత్సాహాన్ని చూపించాడు. పోయిన సంవత్సరం మరి శోభన హోటల్లో పెట్టి చక్కగా నిర్వహించారు. శోభన హోటల్లో పెట్టి ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ విరమించుకొని సామాజిక వ్యక్తుల మధ్య సామాజిక సేవ చేసే వ్యక్తుల మధ్య చేసుకునే ఉద్దేశంతో నాటడంతో కాదంటే కిరపెడతా అని చెప్పి తినడం జరిగింది. చాలా ముదాహం. ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది, అన్నార్థులకి ఇది జరుగుతుంది, అన్నార్థులు ఆదుకోవడం జరుగుతుంది. మరి 6,000 రూపాయలు కట్టి మరి 500 మందికి మరి టిఫిను పొద్దున సాయంకాలం భోజనాలు ఏర్పాటు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దానికి చాలా అభినందనీయం. ఎందుకంటే ఒక రకంగా ప్రభుత్వానికి చేయూతగానే ఉంటుంది, మన కార్యక్రమం జరుగుతుంది, ఉభయ తారకం. అందువల్ల ఉభయ తారకంగా మరి పాత్రికేయుడిగా తన యొక్క సామాజిక బాధ్యత గుర్తించాడు, మరి ప్రభుత్వ యొక్క బాధ్యత గుర్తించాడు, తనకు ఉన్నదానిలో చక్కగా ఈ కార్యం నడిచే ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం అన్నమాట. ఉన్న పరిస్థితిలో మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమం ఇక్కడ చేసుకున్నాం. ఈరోజు మా బాబాయ్ దుక్కిపాటి వెంకటకృష్ణారావు గారి మనవడు చిరంజీవి భూమరే శ్రీభూషణ్ రెండవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్లో పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రేటు భోజనం ఏర్పాట్లు పేద ప్రజల మధ్యలో చేస్తే చాలా బాగుంటుందని, అంతకుముందు బాగా ఘనంగా చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజులు ఇక్కడ చేసుకుంటే అందరికీ మంచిదని, పేద ప్రజలకు మంచి జరుగుతుందని, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బాబు చిరంజీవి పుట్టినరోజు సందర్భం ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. చిరంజీవి శ్రీభూషణ్కి నిండు నూరేళ్ళు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. నిండు నూరేళ్ళు హ్యాపీ వదిలేయాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి దినదిన అభివృద్ధి చెందాలని పిల్లలను ఆశీర్వదిస్తున్నాను. ఈ రోజున సీనియర్ పాత్రికేయులు పెద్దలు దుక్కిపాటి వెంకటకృష్ణారావు గారి మనవడు భూషణ్ శ్రీ శ్రీ భూషణ్ శ్రీ శ్రీభూషణ్ రెండవ పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఏర్పాటు చేశారు. ఈరోజు వారు వెంకటకృష్ణారావు గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు సుమారు ఈరోజు 1,000 మంది దాకా భోజనం చేస్తారు. ఆయన పుట్టినరోజు ఆడంబరాలకు పోకుండా మొన్న జరిగిన ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లో సుమారు 1,000 మంది ఈరోజు ఆయన పేరు మీద ఆయన మనవడి పేరు మీద తింటాను పేదలందరూ తింటారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే శ్రీభూషణ్కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్లో మన సీనియర్ పాత్రికేయులు కృష్ణారావు గారి మనవడు భూషణ్ శ్రీ రెండో పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో అన్నార్థులకు అన్నదానం చేయటం ఎంతో ముదాహం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సందర్భంగా ఈ ప్రజలకు పెట్టినట్లయితే, ఈ అన్నార్థులకు అన్నం పెట్టినట్లయితే భగవంతుడికి సమర్పించినట్లే. ఆ విధంగా అన్ని దానాల్లోకెల్లా అన్నదానమేమిన్నా అని మన పూర్వం నుంచి ఋషులు అందరూ మనకు చెప్పింది. కానీ మిగతా ఎన్ని కూడా ఎన్నిచ్చినప్పటికీ కూడా వస్త్రదానము, మిగతా దానాలు, బంగారం కానీ మిగతా ఎన్నిచ్చినా ఎవరికి తృప్తి ఉండదు. కానీ అన్నం మాత్రం తిన్నాక ఇంకా తినలేమని అక్కడికి ఆపేస్తారు, అక్కడితో తృప్తి వస్తుంది ఆ మనిషికి. అందుకే మన ఋషుల కాడించి మా పెద్దవారందరూ కూడా అన్నదానాలు, అన్ని దానాల్లోకల్లా అన్నదానం గొప్పదన్నారు. అందుకే మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా 10 మందిని పిలిచో 20 మంది ఎవరి తాహత కొద్దీ వాళ్ళు అన్నదానం గొప్ప మనస్సుతో ఆశీర్వదించడానికి ఇచ్చేసిన ఈ ప్రముఖులు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రముఖులు, ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హరి, అతనికి ప్రేరణ చూపిస్తున్న బాజాని బాబురావు, మా అన్న సీతారామస్వామి గారు, మా వదిన గారు జయలక్ష్మి గారు, వీళ్ళందరూ ఇంతటిగా ఆశీర్వదిస్తున్న తర్వాత మా మనవడు వృద్ధిలోకే వస్తాడు ఆ నమ్మకం ఉంది. ఇంతమందికి సేవ చేసే భాగ్యం కలిగించింది మా మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం అని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వారి సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వెనకళ్ళరాము అన్నారు. గుడ్లవల్లేరులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనకళ్ళరాము ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ముందుగా వరద బాధిత గ్రామాల్లో పశువుల మేత కొరకు వెనుతూరు మిల్లి గ్రామస్తులు మరియు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సమకూర్చిన గడ్డి వాహనాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా 100 రోజుల కూటమి ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించి ఎమ్మెల్యే వెనకళ్ళరాము వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుడ్లవల్లేరు పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వెనకళ్ళరాము మాట్లాడుతూ కూటమి పార్టీకి 175 స్థానాలకు గాను 164 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గొప్ప విజయాన్ని అందించారని, అందుకు ప్రజలు అంచనాలకు అనుగుణంగా సుపరిపాలన అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో అమలు చేసిన పథకాలు వివరించడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణవేణి, టీడీ కనకదుర్గ మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, టీడీపీ నాయకులు జంగ మోహన్ రావు, పొట్లూరి రవి, చపరాల బాలాజీ, కొడాలి రామరాజు, సాయన పుష్పావతి, ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, పెద్ద సంఖ్యలో ప్రజలు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తానే ఉంది. అలాగే నేను వచ్చిన తర్వాత నా మీద కూడా విపరీతమైన ఆదరణ చూపించారు. ఎవరు ఎంత నమ్మినా నమ్మకపోయినా కానీ అంటే మెజారిటీ ఇది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మండలం అనేది ప్రతి ఒక్కరూ గట్టిగా రక్కించుకున్నా కానీ మెజారిటీ మాత్రం ఇక్కడ వచ్చిన మెజారిటీ మాత్రం నేను చెప్పినంత ఎవరు ఊహించలేకపోయారు. అంతకే మీరు ఇచ్చేశారు ఎగ్జాక్ట్ అమౌంట్. నేను ఎప్పుడైతే 10,000 దాటుద్ది అని ఎప్పుడైతే చెప్పానో మొదటి నుంచి అదే దీనికి తీసుకొచ్చినందుకు మీ కందరికి గుడ్లవల్లేరు మండలం మొత్తానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే రకంగా గురివారం నియోజకవర్గం కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి నాయకత్వం మీద, అలాగే నా అభ్యర్థిత్వం మీద పూర్తి విశ్వాసం కనబరిచి ఇంతకుముందు ఏం జరిగింది ఇక్కడ రేపటి నుంచి ఏం జరగబోతుంది అనేది నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఆహ్వాన్ని అందరూ ఆకలింపు చేసుకుని స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ఏమాత్రం అటు ఇటు కాకుండా ఎవరికి ఊగిసలాట లేకుండా ఇంత స్పష్టమైన తీర్పు మన గుడివాడ నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. దానికి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున, నా తరఫున మీ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇదే మొట్టమొదటి సభ నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడైనా కానీ ఒక సభలో మాట్లాడతాం. ఇదే మొట్టమొదటి. ఈఎస్లో నా ఫ్రెండ్స్ చేసిన చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఇండియాలో అయితే కనుక మొట్టమొదటిసారిగా, అందుకే గొడవలేని నుంచుకుంటూ కూడా అందుకే జరిగింది. మీ అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్. మీరందరూ తెలుగుదేశం పార్టీకి, అలాగే ఈ ప్రభుత్వానికి, ప్రస్తుతం నాకు, అందరికీ గుడ్లవల్లేరు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మా మనసులో అని చెప్పడానికి, క్లియర్గా చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇదే రకంగా రాష్ట్రంలో గతంలో జరిగిన 5 ఏళ్ళు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది, ఈరోజు మంచిగా జరిగిపోతున్నాయి, అంతా బాగానే ఉంది అనుకుంటే మనకి ఎప్పుడైనా కానీ గత చరిత్ర మర్చిపోతే మళ్ళీ మనం అలాంటి ఎవరో ఒక చరిత్రహీనుడిని మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తాము, మళ్ళీ ఎక్కడ ముందుకు పెడతాము అనే భయం మనలో ఎప్పుడూ ఉండాలి. దీనికోసం మనం ఒకసారి అవగాహన చేసుకుందాం. మీకు గతం గుర్తుంటే నేను వచ్చిన కానీ చెప్తామన్నా, రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, అలాగే రోడ్లు బాగాలేదు. ఒక ఏది ఏ రకంగా చూసుకున్నా కానీ రాష్ట్రం మొత్తం విపరీతమైన అంధకారంలో
నెట్టబడి ఉంది. దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నాయి, మీ అందరికీ గుర్తుండే ఉండాలి, మీరందరూ తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. అది కాకుండా ఇంకా గుడి వాళ్ళు అయితే ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి అభివృద్ధి అనేది ఎక్కడా కనపడకుండా, అభివృద్ధి అంటే ఏంటో తెలియకుండా బతికే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. మీకు అందరూ గుర్తుపెట్టుకుని అది ఏమైంది ఏంటి అనేది ఒక్కసారి మనం అందరూ అవగాహన చేసుకోవాలి. అలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో మీరందరూ ప్రతి ఒక్కరూ మొత్తం ఏకమయ్యి, రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఏకమై చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి అంటే దానికి మీరు గతంలో అనుభవించిన క్షోభ కూడా కారణం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ క్షోభను మనందరం గుర్తుపెట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ అలాంటి ట్రాప్లో మనం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీ ధ్వంసం చేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో దళిత సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని ధర్నాను నిర్వహించారు. ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కిన రఘురామకృష్ణరాజు రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ కుల అహంకారంతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను దూషిస్తూ ఫ్లెక్సీ ధ్వంసం చేయటం దారుణమని రఘురామకృష్ణరాజు దళిత సంఘాలకు బేషరతగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు పొంగులేటి జయరాజ్, దారు ఉపేంద్ర, దారు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం 3 రోజుల క్రితం ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఏలూరుపాడులో రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే బలవంతంగా దౌర్జన్యంగా 100 మంది నేసుకొచ్చి అది తొలగించాడు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అక్కడ సంఘాలు క్రమం చెప్పమంటే చెప్పకుండా, పోలీసు వారిని అరెస్ట్ చేయమంటే వాళ్ళు చేయకుండా, ఇంత కేసు కట్టకుండా ఇంకా దాన్ని చోద్యం చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మన దేశానికి దిశాదశ నిర్ణయించి రాజ్యాంగం రాసి ప్రపంచంలోనే మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి, భారతదేశం గుర్తిస్తుంది. కానీ ఈ యొక్క రఘురామరాజు ఆయన ఇచ్చిన రాజ్యాంగంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఆయన అమాపరిచిగా వాడు చేస్తున్నాడు, ఆ అహంకారాన్ని మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితి వదిలేదు, ఎందుకంటే వాడు అంబేద్కర్ బొమ్మ అక్కడే విగ్రహానికి కాళ్ళకు ముక్కి మన దళితులందరికీ క్షమాపణ చెప్పాలి. అలాగే కాకుండా ఇక ముఖ్యమంత్రులు రాణా చంద్రబాబు నాయుడు కూడా వాడిని చేయి తీసుకుని వాడిని సస్పెండ్ చేయాలని, ఆయన పత్రపు చేయాలని, ఆ పార్టీని తొలగించాలని కోరుతున్నాం. లేకపోతే ఇటువంటి వ్యక్తులు మీ పార్టీలో ఉంటే మీ పార్టీకి అనేక ఇబ్బందులు వస్తాయని తెలియజేస్తున్నాం. మీ పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఆ అధికారాన్ని బలాన్ని డబ్బులు చూసి ఆయన అరెస్ట్ చేయకుండా కేసు కట్టకుండా చేస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. పోలీసు వారు కూడా దాన్ని ఈ ప్రజలకు సహకరించాలి. చట్టాన్ని కాపాడమని నీకు హక్కులు ఇస్తే, అధికారం ఇస్తే అధికారాన్ని వారికి దత్తం చేసే పరిస్థితి మీరు చేయొద్దు. వారికి ఎంతైనా ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పేర్లు ఉండొచ్చు, కానీ వాడున్నది 1% షెడ్యూల్ కాస్ట్. ఈ దేశంలో 80% మేము ఉన్నాం ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు. అధికారం కోసం ఓటు హక్కు మాకు ఇస్తే హక్కుని మనం కాల్దారుకుని ఇటువంటి ఎదవలందరికీ ఓట్లు వేసి గెలిపించి మనం ఆయన అడుపులోకి వచ్చి చేస్తున్నాం. ఆర్థిక తల్లిదండ్రుల పరిస్థితి, ఆర్థిక పిసికాల్సిన పరిస్థితి చేస్తున్నాం. మన పార్టీ అనేది మనకు ఉంటే మన ఎస్సీ 80% మంది మన ఓటు మనం వేసుకుంటే మన గెలుపు మంది ఓటుకు నోటుకు అమ్ముడిపోయి మన స్థితి చేసుకొచ్చుకుంటున్నాం. కనుక దళితులారా గుర్తుంచుకోండి, రేపటి పరిస్థితి అయితే సరే ఓటు నోటు కాకుండా ఆయన ఏదైతే ఆయుధాన్ని ఇచ్చాడో ఆయుధమే మనకి రామమానవలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆయన దానికోసం ఎంతో కృషి చేశారు ఓటు హక్కు కోసం. అంతకుముందు ఓటు హక్కు ఓన్లీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, అలాగే భూములు నవభారత రాజ్యాంగ నిర్మాత బహుజనుల భగవంతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిచినటువంటి మా జాతి బిడ్డలను, ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసుల యొక్క ఆలోచన విధానాన్ని ఒక దుర్మార్గుడైనటువంటి ఒక ఆలోచన లేనటువంటి ఒక సంకర జాతికి చెందినటువంటి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి విచక్షణ జ్ఞానం లేకుండా కులహంకారంతో కనీసం ఒక ఎమ్మెల్యేనని ఒక జ్ఞానం లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బ్యానర్ను తొలగించడం చాలా దుర్మార్గకరమైన విషయం. రఘురామకృష్ణరాజు
నువ్వు సరిగ్గా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే, ఈ దేశంలో వారసులకే పుట్టుంటే, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం తెలుసుకో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచ దేశాలకే ఆదర్శం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో కొనాడుతున్నారు. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెడితే 10% ఉన్నటువంటి మీ జాతులు ఎందుకు పనికిరావు ఇక్కడ? తొంగలో తొక్కేతాం. రఘురామకృష్ణరాజు, నువ్వు ఎమ్మెల్యే టికెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాడికి ప్రజాస్వామ్య విలువలు తెలియదు నీకు. కనుక నువ్వు బహిరంగంగా ఎక్కడైతే తప్పు చేసావో అక్కడ మా ప్రజలకి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. లేదంటే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం. ఖబర్దార్, గుర్తుంచుకో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి దళిత జాతి బిడ్డలు, అంబేద్కర్ వారసులు, రఘురామకృష్ణరాజు అన్న ఓడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 1999-1995 యాక్ట్ ప్రకారం సెక్షన్ 3, సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2, సబ్సెక్షన్ 6 ప్రకారం ఆడి మీద ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేపించండి. మీకు కావాలంటే వాట్సాప్లో పెడతాను. సెక్షన్ 503 ప్రకారం గాడి మీద ఎస్సీ ఎస్టీ కేసు అవుతుంది. నేను దాన్ని ఫాలో అప్ చేస్తాను వాట్సాప్లో. మీరు అందరి మీద ప్రతి గ్రామం నుంచి దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, డౌన్ డౌన్ రఘురామ కృష్ణరాజు, డౌన్ డౌన్ రఘురామ కృష్ణరాజు, డౌన్ డౌన్ రఘురామ కృష్ణరాజు, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ క్రైస్తవుల ఐక్యత, బహుజన సోదరులారా, భారతదేశంలో బహుజనుల విముక్తి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావులు స్మరించుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ ది వరల్డ్ అని గుర్తించబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటంతో ఉన్నటువంటి ఫ్లెక్సీ బ్యానర్ని ఏలూరు పాళ్ళు మా దళిత సోదరులు ఏర్పాటు చేసుకుంటే అక్కడ అనేక మంది యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ నాగా దేవత యొక్క స్వరూపం కూడా అక్కడ ఉండటం జరిగింది. మరి అలాంటి సందర్భంలో అక్కడికి వెళ్ళటానికి ఆ యొక్క నాగదేవత యొక్క విగ్రహం దగ్గరకు వెళ్ళటానికి ఎలాంటి ఆటంకం లేకుండా రోడ్డును వదిలే ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేయటం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి మరి మేము మా తాతల రాజులు మా యొక్క మేము నేతులు లాగాం, మా మూతులు వాసన చూడండి అనే విధంగా రఘురామ కృష్ణరాజు అనేటువంటి కుల అహంకారంతో, డబ్బు ఉన్నటువంటి అహంకారంతో, మన అహంకారంతో మరి బాబాసాహెబ్ అనే అంబేద్కర్ యొక్క పర్సనాలిటీని ఆ రూపాన్ని కూడా చూడకుండా మరి అక్కడ తొలగించడానికి ఏమండి, మొన్న 2 రోజుల క్రితం ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అతను మేకతోళ్ళు కప్పుకున్న మనువాది లాంటి ఒక తోడేలు అనమాట, ఒక ఆర్థిక ఉగ్రవాది. అతను ఒక గుడికి అడ్డంగా ఉందని సాకు చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని అత్యంత హేయమైన చర్య, ఆయన ఫ్లెక్సీని అతి బలవంతంగా లాగడం, ఆ చుట్టుపక్కల ఉన్న ఒక పార్టీ జెండాలు పెట్టుకున్న ఒక 100 మంది కార్యకర్తలు అక్కడేదో అతను ఘనకార్యం చేస్తున్నట్టు విజిల్స్ చప్పెట్లు కొట్టి దాన్ని అభినందించటం. 3 నెలల క్రితం మా వాడవాడలా తిరిగి మా సంకనాకి మా ఓట్లు అడుక్కున్న ఈ 2 రాజకీయ పార్టీలు ఈరోజు రాజకీయ పార్టీలు అనే విషయాన్ని మర్చిపోయి కేవలం మేము హిందూ మతానికి మాత్రమే అధికార ప్రతినిధులను ఎమ్మెల్యేము ఎంపీలు అని చెప్పుకునే విధంగా సిగ్గు లేకుండా ఉచ్చనీచాలు మరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫ్లెక్సీ మీరు తొలగిస్తారా? ఖబర్దార్ మనువాదులారా, ఈ రకంగా మీరు ఇదే విధంగా మీరు చర్యలు పాల్పడితే దళిత సమాజం ఏమి చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. అక్కడ ఏదైతే వాస్తవంగా జరిగిందో అక్కడ వినాయకుడి టెంపుల్ ఒకటి ఉంది, దాని ఎదురుగా నాగేంద్ర స్వామి ప్రతిమ ఒకటి ఉంది, ఆ 2 కలిపి ఒక దారి ఉంది.
ఆ దారుణాలు పట్టించుకోకుండా వేరే దారికి అడ్డంగా ఉందని వంకతో. ఈ రెండింటికన్నా ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ఉంచుకుని మా వాళ్ళు అక్కడ ఫ్లెక్సీ కట్టారు తప్ప గుడులకు గోపురాలకు అడ్డంగా ఏమి కట్టల. ఒకవేళ గుడులకి గోపురాలకి అడ్డంగా ఫ్లెక్సీ కడితే పోలీసు వారి ద్వారా కానీ రెవెన్యూ వారి ద్వారా కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆ రెండు డిపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచి ఇటుపక్కల అటుపక్కల పెద్దలను పిలిచి ఆ ఫ్లెక్సీని తొలగించాలే తప్ప బాల్ బచ్చా గాడిలాగా రఘురామ కృష్ణరాజు ఆ కర్రని ఊపి ఆ ఫ్లెక్సీని తొలగించాడు. తొలగించడమే కాకుండా మరొక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో బోడిగుండికి మోచప్పకి లింకు పెట్టినట్టు దళిత క్రిస్టియన్లకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అనే విషయాన్ని దగ్గరికి వెళ్ళాడు. నీకు సిగ్గు శరం ఉందా రఘురామ కృష్ణరాజు? ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, నువ్వు చేసిన గొడవకి దళిత క్రిస్టియన్లకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చే విషయానికి ఏమన్నా సంబంధం ఉందా? నువ్వేమన్నా ఆర్ఎస్ఎస్ ఏజెంట్వా? లేకపోతే టీడీపీలో ఉంటా? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి చేయటమే కాదు, నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు గాను అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇస్తూ ప్రతిరోజు రాజేంద్ర నగర్ లోని ఆయన నివాసం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో మంది సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుంది. ప్రజా పరిపాలన విషయంలో చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని గుడివాడ నియోజకవర్గంలో తాను ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉంటున్నానని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఒకవైపు వరద బాధితులకు ఉన్న ప్రజలకు సహాయం అందించడమే కాకుండా మరోవైపు కేంద్ర ప్రభుత్వాల మంత్రులతో అధికారులతో మాట్లాడి గుడివాడను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తూనే ప్రతిరోజు ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వినిపించుకున్న ప్రజల సమస్యలను సైతం సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుంది. అనేక సమస్యలతో తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి తన పరిధిలో చేయగలిగే ప్రతి ఒక్క సహాయాన్ని చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యను పరిష్కరించే విషయంలో అధికారులు అలసత్వం వేడనాడి పని చేయవలసిన అవసరం ఉందని కూటమి ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే వినగండరాము తెలిపారు. అర్థం కావట్లా నెక్స్ట్ వీక్ లో వస్తాను. ఇవాళ రేపు వెళ్ళండి, మూడు రోజులు నాలుగు రోజులు ఫుల్ అడవడం మళ్ళీ మధ్యాహ్నం నుంచి అక్కడ పోవాల్సి వస్తుంది. ఎంతకైనా మరి కంపెనీ జరిగిందంటున్నాను వెనకాల స్థలాలు డైరెక్ట్గా ఇచ్చేస్తాను. నాకు కొనేసి వాటి కొనేసి మీరు మీకు డైరెక్ట్గా ఇప్పించేస్తాను. మీ తర్వాత కొట్టుకుని కట్టుకుంటానికి వాడుకుందరు కానీ ఓకే. అన్నింటిలోనూ మీకు మూడు చెట్టు స్థలాల్లో వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు కొద్దిగా వెయిట్ చేస్తే మీ దాంట్లో అన్ని కలిపి ఒకేసారి కొనేసి సైడ్ ఉంటాం కదా, అందరికీ ఒకేసారి వచ్చారు. ల్యాండ్ కోర్ చూసుకుంటున్నది బాబాయ్, కొంచెం సైడ్ ఉండి బాబాయ్. ఎక్కడ
ఉండాలి. నిర్భయాన్ని రాపించి దాంట్లో మన అన్ని ముందడము దాంట్లో తీర్పు ఇప్పుడు వెళ్ళాలని ముందు వాటర్ సెట్ చేసి వెళ్దాం. హలో నమస్తే మా, అదే మన మెరకూడిన దాన్ని పంపించారు కదా, అది రిప్లై ఇచ్చిందా? మళ్ళీ మళ్ళీ ఏమంటున్నారు? ఎవరు ఎవరు వచ్చింది? లేదు లేదు, మీ అమ్మ అమ్మగారి చూస్తాం వెళ్ళింది అప్పుడు అదే మిగతా ఇవన్నీ ఇక్కడ ఉన్నాను. ఏ విషయం చెప్పు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వంద రోజుల పాలనలో ప్రజల తీర్పు, ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అనిపించుకోవటం గర్వంగా ఉందన్న శాసనసభ్యులు వెనగండరాము, ఎంపీ బాలసౌరి. నందివాడ గుడ్లవేలేరు గ్రామాల్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు. గుడివాడ అభివృద్దిలో భాగస్వామ్యం అయ్యేందుకు 20 లక్షల చెక్కును ఎమ్మెల్యే వెనగళ్లరాముకు అందజేసిన గౌతమ్ విద్యా సంస్థల అధినేత అవినాష్. వరద బాధితుల సహాయార్థం మరో 25 లక్షల రూపాయలను ఎమ్మెల్యే రాము ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేసిన కోసరాజు అవినాష్. నియోజకవర్గ అభివృద్ది కాదు, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటానని ప్రజలకు హామీ ఇస్తున్న ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఇంటికి వద్ద ప్రతిరోజు ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే రాము. ఇవి రోజు వార్త విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటి న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నవినండి వీటీవీ గుడివాడ.